ఈ సమస్యని తీసుకొచ్చారు చాలా మంది నరకం నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలందరికీ ఒక వాళ్ళకు ఒక వాళ్ళ జీవితంలో ఒక దీపంలో మీరు నిలబడ్డారు. మీరు రాబోయే కాలంలో మీ సంస్థ నుంచి ఎలాంటి ప్రణాళికలు రాబోతుందంటే ఎలాంటి పథకాలు తీసుకొస్తారు? అదే, నేను ఎక్కువ ఏంటంటే ప్రివెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువ చూసినప్పుడు ఈ మధ్యలో మేము అనంతపూర్ సైడ్, అనంతపూర్ రూరల్, ఆత్మకూరు, బీకేఎస్ ఈ గ్రామాల ఈ మండలాలు కూడా పని తీసుకొని ఆఫీస్ కూడా ఒకటి అనంతపూర్లో ఒక 8 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసినాము. వీళ్ళందరితో కూడా ఏమంటే ఎవరు వనరబిలిటీ ఉన్నారంటే సింగిల్ ఉమెన్, ఒంటరి మహిళలకు సంబంధించి మేము కమిటీలు చేసాం. 1400 మందిని ఐడెంటిఫై చేసాం, సర్వే చేసి. వీళ్ళందరికీ కూడా ఏం పనులు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. విలేజ్ లెవెల్ అగ్రికల్చర్ సైడే ఉన్నారు, కానీ కలెక్టివ్ ఫార్మింగ్ చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది. అంటే వీళ్ళందరికి వ్యవసాయం తెలుసు, కానీ వీళ్ళ చేతిలో భూమి లేదు. వాళ్ళకి ఆ పనే చేస్తారంటే కొంతమంది ఫ్రెండ్స్, ఇప్పుడు సురేష్ లాంటి వాళ్ళు, కవిత కూరగంటి, తర్వాత మన ఇక్కడ కిరణ్ విశ్వ, ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్, ఇండివిజువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్తో కూడా తీసుకొని కొన్ని ప్రయత్నాలు పైలట్ చేస్తున్నాము. అదే కాకుండా వీళ్ళందరికీ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళల కోసమని ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కూడా కన్వర్జెన్సీ మోడ్లో చేయాలనేది ఒక మీటింగ్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి ఆ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు. కానీ ఇది ఎప్పుడు కానీ ఏ డిపార్ట్మెంట్కైనా లాస్ట్ ప్రయారిటీ అవుతుందండి. మేము చేస్తే ఏదో ఒక మండల్ చేయగలము, ఒక 5 గ్రామాలు చేయగలము. అది సిస్టంలో రావాలి, అప్ స్కేల్ అనేది అది ఒక సిస్టంలో రావాలి. అది కన్వర్జెన్సీ మోడ్లో చేయగలిగినప్పుడే అది సాధ్యమవుతుంది. అది కంపల్సరీ ప్రివెంటివ్ యాక్టివిటీస్ అనేది మేము రెడ్ అలర్ట్తో కలిపి సురక్షిత గ్రామ వికాస్ అని చెప్పని ఒక 20,000 బుక్స్ మాడ్యూల్ వచ్చేసి విలేజ్ లెవెల్లో క్యాంపెయిన్ చేస్తున్నాం. ఒక 102 గ్రామాలు హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి. అవి ఐడెంటిఫై చేసి డిపార్ట్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు ఎస్పీసీ ప్రోగ్రామ్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు బేటీ పడావో బేటీ బచావో చేస్తున్నారు, కిషోర్ వికాసం అని చేస్తున్నారు. వీటన్నిటిలో కూడా రెడ్స్ కూడా 1 ఆఫ్ ది మెంబర్ ఉంటుంది. వాళ్ళతో కన్వర్జెన్సీలో కలెక్టివ్గా ఫస్ట్ నేను మారితే కదా ఇంకోరిని మార్చేది. కాబట్టి అక్కడున్న ఎవరైతే అది చేయడానికి వెళ్తున్నారో వాళ్ళ బుర్రల్లో కొంచెమన్నా వెళ్తుందన్న ఆశతో గట్టిగా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మాకు సాధ్యమైనంత వరకు మేము చేస్తున్న ఒక అగ్రికల్చర్ పని ఉందనుకోండి, అదొక్కటే చేయము. ఆ గ్రామంలో ఉన్న అన్నీ మా టీం వర్క్ నడుస్తుంది. అగ్రికల్చర్లో పనిచేస్తున్న ఆయన హ్యూమన్ ట్రాఫికింగ్ మాట్లాడతారు, హ్యూమన్ ట్రాఫికింగ్లో పనిచేస్తున్న అమ్మాయి కూడా అగ్రికల్చర్ గురించి మాట్లాడుతుంది. ఇదంతా కూడా ఒక టీం వర్క్ నడుస్తుంది. దానివల్ల అప్పుడు ఆ గ్రామంలో వినోడు మెయిన్ స్ట్రీమ్గా చూస్తాం ఉమెన్, చిల్డ్రన్, హ్యూమన్ ట్రాఫికింగ్, సోషల్ ఇష్యూస్, వైలెన్స్ అనేది అది ఏ ప్రాజెక్ట్లైనా అది రాజీ లేని అంశంగా చూస్తాం. మా పరిధిలో ఉన్నవి ఇంకా డిపార్ట్మెంట్తో లైజనింగ్ చేసి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కార మార్గంలో వెళ్ళడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో చూడడము, రైతులకు కానీ ఉమెన్కి కానీ వీళ్ళ కోసం ఏం స్కీమ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయో అవి వాళ్ళకి చేరే విధంగా వాళ్ళు ఎట్లా దాన్ని అందుకోవాలనే దాని మీద వాళ్ళని వేరే రకమైన అవగాహన సదస్సుల ద్వారా కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. కమిటీలు ఏర్పడి ఇప్పుడు ఉమెన్ ఉండారు, ఇది మన వ్యవసాయం ఉందనుకోండి, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నాం, కోఆపరేటివ్ సొసైటీ చేస్తున్నాం. దాని ద్వారా వాళ్ళు దాన్ని ఈజీగా అవేర్నెస్తో పాటు ఆర్థిక లాభం కూడా పొందడానికి అవకాశం ఉంది. ఫైనల్గా చెప్పండి, మీ దగ్గరకు వస్తున్న విక్టిమ్స్ తెలుసో తెలియకో, లేదంటే ఆ బ్రోకర్ మాటలు నమ్మో, లేదో డబ్బు వస్తుందని ఆస్తానో వెళ్ళి గల్ఫ్ దేశాల్లోనో లేదంటే వ్యభిచార గృహాల్లోనో నలిగిపోయి బయటకు వస్తారు, అటువంటి బారిన మరొక మహిళ పడకుండా ఉండడానికి ఒకటి, తర్వాత ప్రేమ పేరు మీద ఈ ఫేస్బుక్లు సోషల్ మీడియాలో ఆ భ్రమలో పడి కొంతమంది అమ్మాయిలు వాళ్ళు కూడా బాధితులే, అందరూ కాదు కొంతమంది మాత్రమే వెళ్ళి వాళ్ళు వ్యభిచార గృహాల్లో పడిపోయిన విషయాలు మీ నోటీస్కి వస్తున్నాయి. ఆ విధంగా కొంతమంది యువత అటువంటి మార్గం వెళ్లకుండా ఉండడానికి, అంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ అండి. 1, మీ దగ్గర ఉన్న విక్టిమ్స్ లాంటి వాళ్ళు మరొక మహిళ కాకుండా ఉండడానికి, ప్రేమ పేరిట సోషల్ మీడియాలో ముసుగులో పడి వ్యభిచార గృహాల్లో వెళ్లకుండా ఉండడానికి యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళు వేరే ట్రాప్ అయ్యి వెళ్ళి అక్కడ పోయిన తర్వాత దానికంటే కూడా ఇక్కడ ఏమి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ ఉన్నాయో ఇక్కడే వెతుక్కొని వాళ్ళు ఉన్న అవకాశాలని, చాలా రకాల అవకాశాలు ఉన్నాయి కానీ వాళ్ళని అర్థం చేసుకొని దాన్ని తీసుకోవడం అనేది, ఎక్కడ వెళ్ళడానికి ఆ మైగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మైగ్రేషన్ వెళ్ళినప్పుడే ఈ ట్రాప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ అవకాశాలు లేకపోవడం వల్ల వెళ్తున్నారనేది ఎంత వాస్తవమో, కానీ ఎత్తుక్కోవడం కూడా అది జరగాలి. అది నాకు ఉన్న దాంట్లోనే నేను ఇంకా వేరే ఏం చేస్తే ఇది ఉంది ఎక్కడో వెళ్ళి కాకుండా అన్నప్పుడు అది ఆపడానికి అవుతుంది.
కానీ ప్రేమ పెళ్ళిళ్ళు అనేది తప్పు కాదు, కానీ దాన్ని ఒక మెచ్యూర్డ్ మైండ్తో చేయాల్సిన అవసరం ఉంది. హౌస్ అరెస్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు, పరువులో పెళ్ళిళ్ళు చేసుకుని తల్లిదండ్రులే చంపేసిన వాళ్ళు, చాలా ఇష్యూస్ వస్తున్నాయి, హారబుల్ సిచ్యువేషన్. కానీ అదేదో ప్రేమ పేరుతో, అదే వాళ్ళ ఆకర్షణతో పోతున్నది, ప్రేమ కాదు పాడు కాదు, ఒక ఆకర్షణలో పడి అది ఏదో వాడు ఫేస్బుక్లో పెట్టడము, ఏదో కొంచెం మాటలు చెప్పడము, వేరే అలవాట్లకు ఆ అమ్మాయిని ట్రాప్ చేయడము. ఎప్పుడైతే తల్లిదండ్రుల ప్రొటెక్షన్ లేదో అది అవుతుంది. అది ఎక్కడ రావాలంటే మెయిన్ ఇంట్లో రావాలండి మార్పు. సమాజంలో రెండో విషయం, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పెంచే విధానంలో ఆడపిల్లలను మగపిల్లలను సమానంగా పెంచాలి, వాళ్ళకి ధైర్యం పోయాలి. వాళ్ళు చేసే క్రమశిక్షణలో పెంచేదే కాకుండా క్రమశిక్షణ పేరుతో వాళ్ళని వేరే విధంగా, వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకోకుండా తల్లిదండ్రులు ఎప్పుడైతే ఇచ్చేస్తారో అప్పుడు పిల్లలు కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా పెంచే విధానంలో తల్లిదండ్రుల యొక్క కుటుంబంలో కుటుంబ విధానంలో పేరెంట్స్లో వాళ్ళ భావజాలాల్లో మార్పు రానంత వరకు సమాజంలో మార్పు రాదు. వ్యక్తిగతంగా ఇప్పుడు కులం పిచ్చి ఒకటి ఉంది, ఆడ మగ ఆడపిల్లలను మగపిల్లలను వేరుగు చేస్తున్నాము. ఇంట్లో విధానంలో కొంచెము చెప్పే విధానాన్ని ఒకరికొకరు షేర్ చేసుకునే పరిస్థితి ఉండదు, ఒకరి ఆలోచన ఉండదు. ఇవన్నీ మార్పు లేకుండా సమాజం రాదు. అవి రావాలంటే అది వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇది మెయిన్. పర్టికులర్గా వలసలు వెళ్ళినప్పుడే ఇలాంటి విధ్వంసాలు జరుగుతుంటాయి అంటున్నారు భానుజీ గారు. ఖచ్చితంగా ఎవరైతే మైగ్రేట్ అవుతామో అక్కడ మనం ఒక స్టెప్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎవరో చెప్పిన మాటలు విని మోసపోతే తర్వాత ఇలాంటి సంస్థల దగ్గర అడుగు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు, హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా అంతేకాకుండా ప్రేమ పేరు మీద వస్తున్న కంప్లైంట్లు కూడా ముందు తల్లిదండ్రుల మార్పు రావాలి, తర్వాత సమాజం అని చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు భానుజీ గారు. ఇది ఈ వారం భానుజీ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. అందరికీ నమస్కారం. ఐడ్రీమ్ మురళి గారు నాతో ఒక ఇంటర్వ్యూ చేశారు, చక్కటి ఇంటర్వ్యూ. దీంట్లో చాలా మటుకు రెడ్స్ సంస్థ కదిరి ప్రాంతంలో పనిచేస్తున్న వివరాలన్నీ, మా దగ్గర పనిచేస్తున్న వాలంటీర్స్తో వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. మేము ఇక్కడ పనిచేస్తున్న దాన్ని కూడా ఒక్కసారిగా ఇంటర్వ్యూలో మళ్ళీ ఒక్కసారి మేము చేస్తున్న పనిని ఆలోచన చేసి ఇంత పని చేస్తున్నామనే విధంగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.